నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత 34 సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ జెమాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ కూడా నమస్తే అండి లక్ష్మీ గణపతిరావు గారు నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బి నగర్లో ఉన్నటువంటి సిక్స్ జేవిఆర్లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్స్ జేవిఆర్కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ 7B ఎల్బి నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ 9705257180 లక్ష్మీ గణపతిరావు గారు మనం ప్రీవియస్ వీడియోస్లో ఈ క్రిస్టల్స్ గురించి క్రిస్టల్ ఫ్యామిలీ గురించి మనం డిస్కస్ చేసాం అండ్ ఒక్కొక్క క్రిస్టల్ గురించి డిస్కస్ చేద్దాం అని కూడా మనం డీప్గా అనుకున్నాం కదా మరి ఈరోజు లూపిస్ లూజ్లీ అని ఒక బ్లూ కలర్లో ఉన్న క్రిస్టల్ గురించి మీరు మాట్లాడారు అందమైన క్రిస్టల్ రైట్ చాలా అందంగా ఉంది బ్లూ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది అయితే ఆ క్రిస్టల్ గురించి మాట్లాడతారా తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి వివరించండి తప్పకుండా అయితే ఇవి మీకు చూడొచ్చండి లూపిస్ లూజ్లీ చాలా చిన్నగా ఉంటాయి అంటే నేను మేము ఇక్కడ మా సిక్స్ జేవిఆర్లో జెమ్స్ షోరూమ్ కాబట్టి సాధ్యంతరకు ఈ టైప్ ఎక్కువ ఎందుకు పెడుతుంటామంటే రింగ్స్ కోసమని తీసుకెళ్తారు కదండి లూపిస్ లూజ్లీ అంటారు దీన్ని అయితే దీంట్లో గొప్పతనం ఏంటంటే దీన్ని సైంటిఫిక్ రీజన్ అంటే దీంట్లో ఏమేమి మినరల్స్ మనకి ఎక్కువగా దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి SO4 అనేది ఒకటి SO4 అనేది ఒకటి ఉంటుంది H2O అంటే వాటర్ లిక్విడ్ ఉంటుంది హైడ్రోజన్ అండ్ తర్వాత S3 ఇవి కాకుండా క్యాల్సిరైట్ తర్వాత పైరైట్ తర్వాత సోడోలైట్ ఇలాంటి మినరల్స్ కూడా అన్నీ కూడా దీంట్లో మిళితమై ఉంటాయి ఇలా ఉండడం వల్ల ఈ వీటన్నిటి మిశ్రమంతో తయారవ్వడం వల్ల కొన్ని రకాలైనటువంటి దీన్ని ఏమంటుంటారంటే లాజరైట్ ఎర్త్ మినరల్స్ అని కూడా అంటారు లాజరైట్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ కలిసి కొంతమంది ఒకప్పుడు ఏమనేవారంటే దీన్ని సున్నపురాయ అనేవారు ఎందుకు సున్నపురాయ అనేవారు అనేది నేను చెప్తాను అయితే ఇలా ఉండడం వల్ల వీటితో రకరకాలమైనటువంటి బెనిఫిట్స్ మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఏంటి ఎక్కువగా వస్తుంటాయి ఎక్కువగా జనరల్గా ఈ లూపిస్ లూజ్లీ దేనికి వాడుతుంటారంటే అంటే మనం నీలం రాయి ఎమితిస్ట్ రాయి శనిగ్రహానికని వాడుతుంటాం కదా అంటే శనిగ్రహానికంటే ఏం పని జరుగుతుంది శనిగ్రహానికంటే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ENTలో ప్రాబ్లమ్స్ ఉన్నా పోతుంటాయని చెప్పి మనం నీలం రాయి కానీ ఎమితిస్ట్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం కానీ దీంట్లో ఇంకా ఎక్కువ ఉన్నటువంటి ఇది ఉంటుంది ఏంటంటే ఇది వేసుకున్న వాళ్ళకి వాళ్ళ గ్లో అనేది చాలా స్టాండర్డ్గా దీర్ఘకాలం ఉంటుంది అనేది ఒకటి తర్వాత ఇది వేసుకుంటే గుర్తింపుని తొందరగా పొందుతారు అని తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోయి వాళ్ళు మాట అంటే ఉచ్చారణ అంటే దీంట్లో కొన్ని రకాల మినరల్స్ ఉన్నాయని చెప్పాను కదా అవి ఏం చేస్తాయంటే ఇది బాడీకి టచ్ అవుతూ ఉండడం వల్ల వాగ్ధాటిని పెంచుతాయి సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఒక లాయర్లు అంటే వాదించి సక్సెస్ చేయాలి లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకంటే కమ్యూనికేట్ చేసి వాళ్ళని తొందరగా అది కొనిపించేటట్టు చేయాలి లేకపోతే ఏదైనా కన్సల్టెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు యాంకర్స్ ఇది వాళ్ళ వాగ్దాటిని పెంచి ఎదుటిని సమ్మోహితులు చేయడానికి హిప్నటిస్టులు తీసుకొచ్చేస్తారు అంటే ఎదుటివాళ్ళని తన గ్రిప్లోకి తీసుకొచ్చేస్తారు ఇలాంటి వాటి వాళ్ళు చాలా బాగా దీన్ని వాడుతుంటారు ఇది ఒకటి మెయిన్ ఇంకా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళినప్పుడు మీరు ఈ ప్రతి వాళ్ళని అన్ని రకాల ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఇది కూడా చేస్తారు అందరినీ కన్విన్స్ చేయాలంటే నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు కమ్యూనికేషన్ స్కిల్స్ నీవి ఎలా ఉన్నాయి అని చెప్పి ఇంటర్వ్యూ అడుగుతుంటారు అంటే అప్పుడు ట్రై చేసుకుని కూర్చొని టకటకరే చెప్పగలిగితే తప్పట్లు కొడతారు లేకపోతే కొంచెం డల్ అయ్యమో ప్రాక్టీస్ కమ్మంటారు సో అలాంటి వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాడు వాళ్ళు కూడా వచ్చి సార్ మాకు ఇది కావాలి సార్ మేము ఎంత ట్రైనింగ్ అయినా కూడా ఆ స్పీచ్ ఇచ్చే టైంకి తత్తరపడుతున్నాం కంగారు పడుతున్నాం అని చెప్పి తీసుకెళ్తుంటారు సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి బాగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మెయిన్ ఓకేమా సో ఈ లాపిస్ లూజ్లీలో ఏముంటుంది అనేది మళ్ళీ చెప్తాను SO4 ఉంటుంది S3 ఉంటుంది H2O ఉంటుంది కాల్సిలైట్ పైరైట్
తర్వాత సోడోలైట్. 6JVR జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమం ద్వారా శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు మనందరికీ సుపరిచితమే. లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ కూడా. చాలా ఎపిసోడ్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, నంబర్స్కి సంబంధించి, వాస్తుకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు అందించడం మనందరం చూసాం కదా. ఇప్పుడు ఒక సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు రాబోతున్నాం. అదే ఫేస్ రీడింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఫేస్ రీడింగ్ బాడీ లాంగ్వేజ్తో చక్కటి పరిష్కార మార్గాలు ఏంటి అని డౌట్ వస్తుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో కావచ్చు, లక్షల్లో కావచ్చు ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు, మరి మీ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ లక్కీ నెంబర్ కానీ మీరు తెలుసుకోగలరా? కష్టమే కదా. కాబట్టి మీ పార్ట్నర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ఫేస్ రీడింగ్ వల్ల వాళ్ళతో మీరు బిజినెస్ చేయొచ్చా లేదా అనేది మీ వద్దే తెలుసుకోవచ్చండి. దానివల్ల వాళ్ళతో మీరు కలిసి ప్రయాణించచ్చా, అక్కడితోనే ఆగిపోవచ్చా? చక్కటి పరిష్కార మార్గమే కదా. సో ఇక నుంచి మా రాబోయే ఎపిసోడ్స్లో ఫేస్ రీడింగ్కి సంబంధించి, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తూ బోల్డ్ ఎపిసోడ్స్ చేయబోతున్నాం. సో మిస్ కాకుండా వాచ్ చేయండి. మా ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అయితే ఇంతకు ముందు ఈ క్రిస్టల్ ఎవరైనా ఉపయోగించారా? ఎలాంటి లాభాలు ఉన్నాయి? తప్పకుండా, కరెక్ట్ చెప్పారు. అయితే తపశక్తిని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది అన్నాను కదా, వాగ్ధాటిని పెంచుతుంది అని, అలాగే తపశ్శక్తిని కూడా పెంచుతుంటుంది. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఈ మెడిటేషన్ చేసే రూమ్లో, అంటే ప్రార్థన చేసే రూమ్లో, సార్ నేను అంత మంచిగా చదువుతున్నా, ఎందుకో ఏకాగ్రత కుదరటలేదు, చేయటలేదు అని అనుకునే వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ ల్యాపిస్ లుజులిని ఇలాగ పిరమిడ్ లాగా చేసుకుని, తన ఏకాగ్రత శక్తి అంటే ఇది కనుక పెట్టుకుని వాళ్ళ కళ్ళతో డైరెక్ట్ దీన్ని చూసుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోతే ఒక 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు ధ్యానంలోకి. సో దీన్ని డిస్ట్రాక్షన్స్ అయితే ఏం చేయాలంటే, దీని మీద ఒక లైట్ పడేటట్టు చేయాలి. పడితే ఈ ల్యాపిస్ లుజులి మరో మినరల్స్తో కలిసి ఉంది ఇక్కడ, వేరే క్రిస్టల్స్తో కలిసి ఉంది, ఆ కాంబినేషన్ రేస్ ఏమవుతుందంటే ఏకాగ్రతని పెంచుతాయి. ఇలా కరెక్ట్గా అంటే దీపం దగ్గర మన దీపాన్ని కరెక్ట్ చూస్తుంటే సైడ్కి రెడ్డే కాకుండా ఆరెంజ్ వైట్గా ఇలా వస్తుంటాయి రేస్, దీపం చూస్తున్నప్పుడు కాన్సన్ అలాగే దీంట్లోంచి ఆ రేస్ వెళ్ళి మెదడుని ప్రేరేపింపచేసి ఏకాగ్రతను పెంచి, ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ఏకాగ్రతను పెంచి వాళ్ళ మెడిటేషన్ శక్తిని పెంచుకోవడానికి కొంతమంది తపస్సు చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు, యోగులు ఇలాంటి పిరమిడ్ల రూపంలో తీసుకొచ్చి ముందర పెట్టుకుని చేసేవారు. ఇంకొకసారి మనము కొంతమంది ఆఫీస్ టేబుల్స్ మీద కూడా ఇలాంటివి చూస్తుంటాం కదా. కొంతమంది ఏక పనిలో ఏకాగ్రత పెరగట్లేదు, డిస్టర్బెన్స్ అయిపోతుంది, డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మైండ్ సెట్ కావట్లేదు అనుకునే వాళ్ళు చేస్తుంటారు. ఏంటండి కాపరా? కాపర్ అంటే మ్యాగ్నెటిజం పెంచడానికి కాపర్ అనేది, ఇదొకటి. ఇలా కాకుండా మీరు అడిగారు ఇంకా ఎవరైనా యూజ్ చేశారా, ఈ తపస్సులు మునులు ఏకాగ్రతను పెంచుకునే వాళ్ళు ఇలా పిరమిడ్ని పెట్టుకుంటుంటారు. కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు చేసేవాళ్ళు ఎప్పటికీ మాకు ఉండాలంటే ఇలాంటి స్టోన్స్ రూపంలో రింగ్స్ చేయించుకుని పెట్టుకుంటుంటారు, లేదా డాలర్లాగా లాకెట్ చేసుకుని తీసుకెళ్తుంటారు. ఇది కాకుండా దీన్ని కొంతమంది పౌడర్స్లా చేసి, అంటే పౌడర్ చేసి, ఇది చాలా బాగా, మీరు ఎప్పుడన్నా అజంతా ఎల్లోరా ఎప్పుడైనా వెళ్తే ఫ్యామిలీతో మీరు చూడొచ్చు అక్కడ, అజంతా ఎల్లోరా అంటే పాతకాలం ఏదైనా తాజ్మహల్ లేకపోతే ఇలాంటి కొన్ని రకాలైనటువంటి పాత, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కట్టడాలు ఏదైతే ఉంటాయో అది మనం వెళ్ళినప్పుడు, కొన్ని పిలిగ్రిమేజ్కి, బుద్ధుడి యొక్క స్థూపాలు, బుద్ధుడి యొక్క టెంపుల్స్కి మనం వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గౌతమ బుద్ధుడి విగ్రహాలు ఉండి ఆ పైన రూఫ్ని, ఇప్పట్లో మనం రూఫ్ సీలింగ్స్ చేస్తుంటాం, అప్పట్లో రూఫ్ని 3-4 రంగులతో అద్దిన బొమ్మలు ఉండేవి, కలర్స్ పెయింట్స్, అవి డ్యామేజ్ కావద్దని దాని మీద కొన్ని రకాల కెమికల్స్ జల్లి అలా దాస్తారు మన పాతకాలం కట్టడాలన్నీ చూడడానికని. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అమ్మ అసలు ఈ పెయింట్స్ ఏంటి, రూఫ్ మీద ఇన్ని రకాల పెయింట్స్ ఎలా వేశారని ఆశ్చర్యపోతుంటారు. అయితే మనం మెస్మరైజ్ అయిపోతాం, అబ్బా ఇంత ఆర్ట, ఇంత బొమ్మలా అని. మరి అప్పట్లో ఆ రంగులు ఎక్కడ ఉంటే, ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడంటే ఎనామిల్ పెయింట్స్ వచ్చి మనకి రకరకాల ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కంప్యూటర్లో కూర్చొని కాంబినేషన్స్తో కలర్స్ తయారు చేస్తున్నాం, అప్పుడు ఎక్కడ చేసేవారు? సో ఈ లూపీస్ లూజులీ, అందుకే నేను ఏమన్నానంటే దీని మిశ్రమమైనటువంటి ల్యాజరేట్ ఎర్త్ మినరల్స్ అని కూడా అంటుంటారు. అంటే భూమిలో న్యాచురల్గా రంగురంగులను అన్నింటినీ క్యాచ్ చేసి ఉత్పత్తి అయినటువంటి రాళ్ళు అనమాట ఇవి. చాలా ఎక్కువగా బూలు ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది, వైట్ మిక్సింగ్ కొంత ఉంటుంది. ఇందాక ఇప్పుడు మీకు పిరమిడ్లో చూపించినట్టుగా కొన్ని కలర్స్ క్రీమ్ కలర్లో దీంట్లో మిక్సింగ్ ఉంటుంది. సో దీన్ని పౌడర్ చేసేసి ఓన్లీ వాటర్తోనే కలిపేసి అప్పట్లో కుంచెలతో, ఏది నెమలీక కుంచెలు, కోడి కుంచెలు, కుంచెలు లాంటి దాంతో చేసుకుని చక్కగా ఈ పెయింట్స్ వేసేవారు పైన. అయితే గొప్పతనం ఏంటంటే ఈ రోజుల్లో కంప్యూటర్లో మనం రకరకాల కలర్స్ తీసుకొచ్చి కాంబినేషన్లో పెట్టి ఎనామిల్ పెయింట్స్ వేసినా కూడా 1 ఇయర్ తర్వాత వెళ్ళి చూస్తే ఫేడప్ అయిపోతుంది. కానీ మీరు 4,000 సంవత్సరాల క్రితం గుడి, ఇది 5,000 సంవత్సరాల క్రితం గుడిని చూస్తుంటే
అసలు ఆ వాట్లలో ఉన్నటువంటి పెయింట్స్ కలర్స్ ఇప్పటికీ చెక్కు చెదరలేదా ఇన్ని వేల సంవత్సరాల నుంచి అని. అది మామూలు కలర్తో మళ్ళీ కొట్టలేము, ఎందుకంటే ల్యాపిస్ లూజీలతోనే కొట్టాలి, మళ్ళీ ఆర్ట్ వేసేవాడు ఉండద్దు. సో అప్పట్లో వీటిని పౌడర్స్ చేసి ఇలా రకరకాలైనటువంటి చిత్రాలు దించడం, బొమ్మలు పెయింట్స్ వాల్ పెయింట్స్ కూడా ఇలా కొన్ని కొన్ని బోర్డ్స్ మీద అట్టల మీద చర్మాల మీద బొమ్మలు దించేవారు. అబ్బాని ఇలా మకుమల క్లాత్లకు చర్మం లెదర్ మీద దేవుడి బొమ్మలు కృష్ణుడు నెమ్మది బొమ్మలు ఇలా దించేవారు, బుద్ధుడి బొమ్మలు, వాటికి ఈ కలర్సే యూజ్ చేసి ఈ కలర్సే వాడేవారు. ఇది అంత ఇదంటే ఇది ఒక పట్టాన పోదు. అలానే మీకు డౌట్ రావచ్చు, ఏమంటే కలర్ కదా మరి ఇది స్టోన్లో పెట్టుకుని మెల్ల ఉంటే కలర్ ఏమని అంటు అలా అంటుకోదు, దీన్ని ఇంకో కొన్ని రకాల మిశ్రమాలతో కలిపి దాన్ని తయారు చేస్తారన్నమాట. సో అలా రాజులు దర్బార్లలో అలా పెట్టేవాళ్ళు, బాగా వాడేవారు. అండ్ ఏకాగ్రతలు పూజల కోసం వెళ్ళేవాళ్ళు, జాబ్ల కోసం వెళ్ళేవాళ్ళు ఇలా పిరమిడ్స్ వాడేవారు. ఇలా కాలేజీలు ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు స్కిల్స్కు పెరగడం కోసం చిన్న చిన్న రింగ్స్ అవి వేసుకునేవారు. ఈ టైప్లో అది బాగా వాడడం అనేది జరుగుతుంది. అయితే సార్ మీరు ఇంతకు ముందు చెప్పారు జాతకాలతో సంబంధం లేదు, ఈ క్రిస్టల్స్కి రైట్ తిథులతో సంబంధం లేదు అని, మరి ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ధరించవచ్చు? ఈ రోజుల్లో ఇదివరకు ఉద్యోగాలు కేవలం మగవాళ్ళు చేసేవారు అనుకోండి, కాన్ఫిడెన్స్ స్కిల్స్ కోసం ఏదో పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఆడవాళ్ళే కదా మెయిన్ మెయింటైన్, టీమ్ లీడర్స్ అందరూ ఇప్పుడు ఆడవాళ్ళే, యాంకర్లు అందరూ ఆడవాళ్ళే. సో కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు, ఆడలేదు మగలేదు. అంటే ఎవరికైతే నేను అందుకే చెప్పాను నవరత్నాలు వేరు ఇది వేరు. నవరత్నాలు వాళ్ళ జాతకంలో సూట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ సూట్ కావాలి, లేదా వాళ్ళ జాతకం చార్ట్లో గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండాలి, ఇన్ని చూడాలి కాంబినేషన్స్. కానీ ఈ క్రిస్టల్స్ మాత్రం టోటల్గా ప్రాబ్లం బేస్డ్ క్రిస్టల్స్. అయితే మీరు నవరత్నాలు ఒక్కొక్కరు ఇంత సైజులోనే వేసుకోవాలని కూడా మీరు పరిష్కార మార్గాల్లో చెప్పడం జరిగింది, మరి ఈ క్రిస్టల్స్కి వచ్చేసరికి ఇది ఇంత సైజులోనే వాడాలి, ఇంతే ఉండాలి, అలాంటి ఏమైనా ఉన్నాయా పారామీటర్స్? అంటే దీన్ని క్యారెట్స్లా తీసుకోరండి, క్యారెట్స్లా అక్కర్లేదు, అంటే పీసెస్ వైజ్గా తీసుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం బేస్డ్ అని చెప్పాను కాబట్టి కొంతమంది మామూలుగా సింపుల్గా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్న ఇది బాడీ పెయిన్స్ను పోగొడుతుందండి, దీంట్లో ఉన్న కొన్ని కెమికల్స్ స్కిన్ ఎలర్జీని పోగొడుతుందండి. అందుకే ఈ బ్లూకి రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిని మనం ఈ మన ఎమితిస్ట్ తీసుకున్న స్కిన్ ఎలర్జీలు పోగొట్టడానికి వాడతారు. సో ఇది కూడా అంతే బ్లూ, ఇది ఈ బ్లూ ఫేడ్ ఏం చేస్తుందంటే ఈఎన్టీ ప్రాబ్లం, గైనిక్ ప్రాబ్లం, తర్వాత ఇంకా చెప్పాలంటే కొంతమందికి కొన్ని రకాల చర్మం వ్యాధులతో పాటు కండరాల వ్యాధులు. ఏంటి కండరాల వ్యాధులు అంటే కండరాలు వాపులు రావడం కాకుండా చిన్న చిన్న చర్మం మీద చేతుల మీద కాయలు కాస్తాయి, ఇట్లా మెడ మీద ఇంత కంతులు కొంచెం చేతుల మీద కంతులు, కొంతమంది తక్కువ ఉంటాయి, కొంతమంది పాపం బాడీ మొత్తం వచ్చేస్తాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ బాధని బట్టి రాయి సైజు పెద్దది. సో వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి దీని సైజ్ అనేది మనం డిసైడ్ చేసుకుంటే సరే, డిసైడ్ చేసుకుంటూ అలా పెద్ద తీసుకుంటూ వెళ్ళచ్చు అనమాట రకరకాలుగా. ఓకే, అలాగే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఒక్కలే చేస్తున్నా అనుకోండి, చిన్నది పిరమిడ్ పెట్టుకోవచ్చు, ఆ రూమ్లో తలిపేసుకుని గూట్లలో చూసుకోండి, అలా ఇద్దరు మూడు కలిసి యోగా రూమ్ ఇలా ఉంటుంది, అక్కడ కొంచెం సైజ్ పెద్ద పిరమిడ్ చేయించుకుని అనుకోండి, అందరూ దాని మీద దృష్టి ఉంటుంది కదా. సో ఇలా సైజెస్ అనేది క్యారెట్లలో కాకుండా వాళ్ళ ప్రాబ్లం బేస్డ్గా ఇది మనం వేసుకోవడం చాలా మంచిది. అంటే చర్మ వ్యాధులు పోగొడుతుంది, ఏకాగ్రతని పెంచుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతుంది, ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడే పెయింట్స్ వేయడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది పౌడర్స్ అవును సార్ నేను ట్రై చేస్తానని ఆర్టిస్ట్ లెవెల్ ఉంటే వాళ్ళు ల్యాపిస్ లూజీ పౌడర్ ఇమ్మన్నా కూడా మేము పౌడర్ తెప్పించిస్తాం, అంటే ఆ పౌడర్ని కూడా వాళ్ళు కెమికల్స్ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా అది చెక్కు చెదరని బొమ్మలాగా ఆర్టిస్ట్కి మంచి పేరు వస్తుంది. ఎస్విఎస్ విన్నారు కదా, ల్యాపిస్ లూజీ పౌడర్ రూపంగా కావాలనుకున్నా, స్టోన్ వైజ్ కావాలనుకున్నా, పిరమిడ్ వైజ్ కావాలనుకున్నా, మీకు డిస్క్రిప్షన్లో స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఆల్వేస్ మేము చెబుతూనే ఉంటాము, సిక్స్ జేవియర్ అనేది ఒక షోరూమ్ కాదు, ఒక మ్యూజియం. రైట్, మీకు ఎలాంటి సైజులో కావాలి అన్న అది మీ ప్రాబ్లమ్ని బట్టి మీరు వన్స్ ఒకసారి కాంటాక్ట్ అయినట్లయితే, అపాయింట్మెంట్ త్రూ మీ ప్రాబ్లం మాట్లాడినట్లయితే, మీకు ఏ క్రిస్టల్ సూట్ అవుతుందో దాన్ని లక్ష్మీ గణపతిరావు గారే డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, అండ్ డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది, కాబట్టి ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. అండ్ ఎక్కడైతే డిస్క్రిప్షన్లో మీరు నంబర్ చూస్తున్నారో దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా మీరు లక్ష్మీ గణపతిరావు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.